आंध्र प्रदेश के शेषाचलम के जंगलों में पाई जाने वाली लाल चंदन की लकड़ी की दुनिया भर में इतनी मांग क्यों है? आखिर तस्कर इसके लिए अपनी जान तक दांव पर क्यों लगा देते हैं? पुलिस के द्वारा पकड़े गए तस्कर अब क्या कर रहे हैं? पेट्रोलिंग और तलाशी अभियान चलाने के बावजूद भी यहां पुलिस अब तक तस्करी क्यों नहीं रोक पाई है? लाल चंदन के पेड़ दुनिया में काफी दुर्लभ हैं। ये मुख्य रूप से आंध्र प्रदेश के चित्तूर, कडापा, नेल्लोर और कुर्नूल जिलों में पाए जाते हैं। शेषाचलम के जंगलों में उगने वाली लाल चंदन की लकड़ी की अंतर्राष्ट्रीय बाजार में काफी मांग है। टेड सैंडर्स ने रक्त चंदन अने टीरोकार्पस सैंटालनस अने साइंटिफिक नेम उंदे। इदि फैबेसी ग्रूप चेंदिंदे। ई रक्त चंदन अने तेलुगुलो एंदुकंटारंटे ముఖ్యంగా దీని వుడ్డు మనం అలా తీసుకున్నప్పుడు ఎర్రగా ఉంటుంది అన్నమాట. సో దాన్ని ఎర్ర చందనం అని కూడా అంటారు. దీన్నే ఎర్ర బంగారం అని కూడా అంటారు. ఎర్ర బంగారం అంటే ఇప్పుడు బంగారం అంటే చాలా వాల్యుబుల్. ఎర్ర బంగారం అంటే ఇది ఇంకా బంగారం కన్నా చాలా వాల్యుబుల్. అది ఎక్కడుంటుందంటే ఏ ఖండంలోనూ ఇది లేదండి. ఒక ఇండియాలోనే దట్ స్పెసిఫిక్గా మన ఆంధ్రప్రదేశ్లో నల్లమల్ల అడవుల్లోనే మళ్ళీ శేషాచలం అడవుల్లో మాత్రమే ఎక్కువ ఉంటుంది. అంటే ఒక ట్రయాంగిల్లో ఉంటుంది అన్నమాట. ముఖ్యంగా ఒక 3-4 జిల్లాలు, తిరుపతి ఎస్పెషల్లీ చిత్తూరు డిస్ట్రిక్ట్, నెల్లూరులో కొంత భాగం, రాపూరు ఆ ఏరియాలో, తర్వాత కడప జిల్లాలో ఉంటుంది. ఈ 3 జిల్లాల్లో కూడా మనం పోల్చుకుంటే చిత్తూరు జిల్లాలో చాలా క్వాలిటీ గల వడ్డు ఉంటుంది. जानकारों का मानना है कि शेषाचलम के पहाड़ों में जिस तरह की मिट्टी की गुणवत्ता है, उसी से यहां अच्छे लाल चंदन के पेड़ उग पाते हैं। हालांकि अन्य इलाकों में भी किसान लाल चंदन के पेड़ उगा रहे हैं, लेकिन उनकी गुणवत्ता ज़्यादा अच्छी नहीं है। प्रोफेसर सवित्रम्मा ने BBC को बताया कि लाल चंदन की लकड़ी को उसकी गुणवत्ता के आधार पर A, B और C ग्रेड में बांटा गया है। మన శేషాచలం హిల్స్ లైట్గా యురేనియం, తర్వాత ఐరన్, దాంతోపాటు గ్రాఫైట్, దాంతోపాటు కాల్షియం, ఇలాంటివి డిఫరెంట్ రేషియోలో ఉన్నాయండి. సో ఈ కాంబినేషను ఈ మొక్కకి చాలా చాలా అనుకూలమైందన్నమాట. కాబట్టి ఈ శేషాచలం హిల్లోని ఈ రేషియో ఉంది కాబట్టి ఈ మొక్కలు అక్కడ మాత్రమే బాగా పెరుగుతున్నాయి. అలాగని ఫార్మర్స్ కూడా పెంచుతున్నారు. పెంచినా కానీ వాళ్ళకి ఇంత క్వాలిటీ రావడం లేదు. ఇప్పుడు న్యాచురల్గా పెరిగే మొక్కలు, శేషాచలంలో ఉన్న మొక్కలు బాగా మనకు చేవకి అంటారు, చేవకి వచ్చాయి అంటే దానికి కనీసము 20 సంవత్సరాలు చాలు. 20 నుంచి 25 సంవత్సరాలకంతా ఉపయోగంలోకి వస్తుంది. అదే ఫార్మర్స్ పెంచితే వాళ్ళు 30 నుంచి 40 సంవత్సరాల వరకు వెయిట్ చేయాల్సి ఉంది. ఈ మొక్కల్లో మామూలుగా మన ఔషధ గుణాలకు ఉపయోగించేదంతా సెకండరీ మెటబలైట్స్ అంటాము. ఈ సెకండరీ మెటబలైట్స్ ఫార్మేషను ఒక ఒక్కొక్క మొక్కలో ఒక్కొక్క ఏజ్కి బాగా వృద్ధి చెందుతాయి. లాల్ చందన్ కి చీన్, జపాన్, రూస్, సింగపూర్ ఆర్ మలేషియా మే కాఫీ మాంగ్ హై. वन विभाग का कहना है कि लाल चंदन की तस्करी शेषाचलम के जंगलों से बंदरगाहों के जरिए विदेशों में हो रही है. వీరప్పన్ చనిపోయిన తర్వాత ఈ చందనము దొంగతనం చేసేటువంటి స్మగ్లర్స్ అందరూ కూడా ఈ కాట్పాడి, వెల్లూరు, జవాయిమలై కొండల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక 34,000 మంది ఉంటారు. వాళ్ళు వాళ్ళ జీవనోపాధిని ఎర్రచందనం కొండల మీదకి మార్చుకొని శేషాచలం కొండల్ని తమ ఆవాసం ఉపయోగించుకొని వాళ్ళు దేనికి వెరవరు. వాళ్ళ జీవితానికి భయానికి భయం అనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళు చీమల బారుల్లాగా రకరకాల మార్గాల్లో దూరేసేసి అర్ధరాత్రి పూట్ల అర్ధరాత్రి పూట్ల చెట్లను కొట్టి తల్లించిపోయి స్మగ్లింగ్లో పాలు పంచుకుంటున్నారు. స్మగ్లింగ్లో కూడా రకరకాలైనటువంటి మనుషులు ఉంటారు. 7 స్థాయిల్లో జరుగుతుంటుంది. మొదటి స్థాయిలో ఈ కర్రలను కొట్టేవాళ్ళు, తర్వాత ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు, 3వ స్థాయిలో వాటిని ఒక డంప్ చేసేవాళ్ళు, 4, 5, 6 లెవెల్లో దడాబాబులు ఉంటారు. వాళ్ళు ఈ రోజు కూడా ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళకి తెలియకపోవటం వలన ఈ నెట్వర్క్ని చాలా వరకు ఛేదించలేకపోతున్నాము. వాళ్ళల్లో అంత సీక్రెసీ, అంత గుట్టు మెయింటైన్ చేస్తుంటారు. लाल चंदन के तस्कर कई दूसरे सरगनाओं के साथ काम करते हैं. लाल चंदन की तस्करी में शामिल रहे एक शख्स ने BBC से अपना अनुभव साझा किया. इस शख्स को पुलिस ने गिरफ्तार किया था. दंगला
ఇంకా పని నాకు కొద్దానికి మేము సంపాదించుకొని కూలీ నాళ్ళు పని చేసుకొని బతుకున్నాం. మామూలు నన్ను కూలీ తీసుకొని పోయి తీసుకొని వచ్చేది మోసుకొని, ఏం తెలియదు నాకు. 500 600 అట్టిచ్చేవాళ్ళు, వాళ్ళు నాకేం హెల్ప్ చేయలేదు. నేను కేసు కొట్టినాక లోపల ఉండేటప్పుడు మా అమ్మాయిలు నన్ను బెయిల్ పెట్టి నన్ను తీసుకొని వచ్చినారు. అప్పులు పాలవుతున్నారు మా అమ్మగారు కూడా. అసలు మా ఎమ్మెల్యే అసలు చిన్న బాధపడలేదు నా గురించి, ఎందుకు నువ్వు పని చేసినావు మాకు చెప్పుకుంటూ నువ్వు పోయినావు అనేసి వాళ్ళు వేసిన నాకన్నా బాధపడినారు. అసలు ఆ పనికి మీరు పాపతన్న చెడ్డ పని అది, ఏదో కూలీనాలు చేసి బతుక్కోండి అని చెప్తాను. चीन, जापान, रूस जैसे देशों में लाल चंदन की काफ़ी ज़्यादा मांग है. लाल चंदन का मुख्य तौर पर दवाई और वाद्य यंत्र बनाने में इस्तेमाल होता है. मुख्य चाइना जापान वालू वुड तो चेसिनटुवंटि पात्रलु अंटे स्पून्लु गानी आ स्टिक्स गानी तर्वात किचन लो वाडे गिन्नेलु ग्लासुलु इलांटिवन्नी वाळ्ळु तयारु चेसुकुंटारु. मुख्यंगा ई वुड तो चेसिन बोम्मलु प्रति ओक्क इंट्लो उंटायट चाइना जापान लो. అదే కాకుండా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ సంగీత వాయిద్యాలు అవి చేసుకుంటారు. ఈ సంగీత వాయిద్యాలు ఏంటంటే వాళ్ళకి ఒక ట్రెడిషన్ ఉంది, మ్యారేజ్ అప్పుడు బహుమతిగా ఇవ్వడము అలాంటివి చేస్తుంటారు. రష్యా వాళ్ళు కూడా ఈ వుడ్ను కొంటున్నారు, స్మగుల్ చేస్తున్నారు అని. మరి ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారంటే అది మెడిసినల్ ఇంపార్టెన్స్ ఉంది, ఔషధ గుణాలు ఉన్నాయి. ఔషధంగా ముఖ్యంగా ఈ వయాగ్రాలో వాడడము, తర్వాత కాస్మెటిక్స్ మంచి ఫేస్ క్రీమ్స్ అలా చేయడము, దాంతోపాటు దీనికి ఈ అల్సర్ తగ్గించే గుణం ఉంది. తర్వాత బ్లడ్ ప్యూరిఫయర్గా వాడతారు, మంచి టానిక్గా వాడతారు, స్కిన్ గ్లో అయ్యేదానికి యూస్ చేస్తారు, నేను రెస్పిరేటరీ తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండేదానికి రెడ్యూస్ చేసేదానికి వాడతారు. సో ఆల్మోస్ట్ ఆల్ మంచి ఔషధ గుణాలు ఉన్నాయి. ఒకటి, राज्य सरकार ने दूसरे देशों में लाल चंदन की तस्करी रोकने के लिए टास्क फोर्स का गठन किया है. शिशाचलम के जंगलों में यह टास्क फोर्स अक्सर पेट्रोलिंग और तलाशी अभियान चलाती है. इस टास्क फोर्स से जुड़े एसपी सुंदर राव ने बीबीसी को बताया कि तस्करों के खिलाफ केस दर्ज किए जा रहे हैं. ఇది ఇతర దేశాల్లో కూడా అనేక రకాలైన విధానాల్లో వినియోగించడం అనేటువంటి జరుగుతుంది. కనుక ఈ స్మగ్లర్స్ దీని మీద కాన్సన్ట్రేట్ చేసి ఇక్కడ రెడ్ శాండర్స్ని కట్ చేసి ఈ దేశాలకి ఎక్కువ లాభాల కోసం అని చెప్పేసి నేను అమ్ముకుంటూ వస్తూ ఉన్నారు. ఇది జరుగుతుందని గవర్నమెంట్ ఉద్దేశించి 2015లో ఈ ఫారెస్ట్కి ఒక టాస్క్ ఫోర్స్ ఉండాలి అనేటువంటి ఉద్దేశం మీద రెడ్ శాండర్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఒక డిఐజీ గారు, ఎస్పీ, తర్వాత కొంతమంది స్టాఫ్ని ఇక్కడ నియమించడం అనేటువంటి జరిగింది. ఈ దీంట్లో ముఖ్యంగా పోలీసు, ఫారెస్ట్, తర్వాత ఏపీఎస్పీ, ఏఆర్ ఫోర్సెస్, సివిల్ వాళ్ళందరితోటి ఇది కన్స్ట్రక్ట్ అయింది. ఇక్కడ తిరుపతిలోనే హెడ్ క్వార్టర్ ఇక్కడే, ఇక్కడే పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయబడింది. కాబట్టి ఎవరైనా ఈ లాగ్స్ని తీసుకొని పోతున్నారన్నప్పుడు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మాకు వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ మేరకు వాళ్ళని ఆ లాగ్స్ని సీజ్ చేయటము, వాళ్ళని కస్టడీకి తీసుకోవటము, వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం అనేటువంటిది జరుగుతుంది. प्रोफेसर सवित्रम्मा का कहना है कि चीन ने अपने यहाँ लाल चंदन के पेड़ उगाने की काफी कोशिश की लेकिन वे सफल नहीं हो पाए. చైనా జపాన్ వాళ్ళు మన ఇండియా వచ్చారు, ఆంధ్రప్రదేశ్కి వచ్చారు, ముఖ్యంగా మన యూనివర్సిటీకి వచ్చారు, ఎస్వీ యూనివర్సిటీ తిరుపతికి వచ్చారు. వచ్చి వాళ్ళు జర్మ్ ప్లాజం అంటారు అవన్నీ కలెక్ట్ చేసుకెళ్లారు. కలెక్ట్ చేసి అంటే గవర్నమెంట్ పర్మిషన్తోనే వచ్చారు. చేసుకెళ్ళి అక్కడ పెంచేదానికి అక్కడ ఏంటంటే స్పెషల్గా ఇప్పుడు ఇండియాలో ఎలాంటి కండిషన్స్ ఉన్నాయో అలాంటి కండిషన్స్ గ్రీన్ హౌస్, గ్లాస్ హౌసెస్ అని ఉంటాయన్నమాట, వాటిల్లో పెంచేదానికి చాలా ట్రై చేశారు కానీ వాళ్ళకి వీలు కాలేదు. ఇంకా కాబట్టి మళ్ళీ వాళ్ళు మన దగ్గర నుంచే వుడ్ కొనుక్కోవడం చేస్తున్నారు.